एम्मी एम्मी मेतियालु रड़ी ఈ సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని కర్రీ కలుపుకొని తింటే ఉంటుందండి, సూపర్. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు అందరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హాయ్, నమస్తే, నేను మీ పుష్పని. వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప స్టీపీ గారు. ఏంటి ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు మీకు నేను ఆలు మేతి కర్రీ చూపిద్దాం అనుకుంటున్నానండి. మెంతి కూర నేను కుండీలు వేసుకున్నాను. చాలా ఈజీగా గ్రోత్ అవుతుందండి. ఇది అన్ని ఆకుకూరల్లోకెల్లా మనం మెంతి కూర పెంచుకోవటం చాలా ఈజీ. మనం విత్తనాలు వేసిన తర్వాత మొలకలు 3 డేస్కే వచ్చేస్తాయండి. 3 డేస్కి వచ్చిన తర్వాత మనం 1 వీక్లో కోసుకోవచ్చు. లేదు ఇట్లా పెద్దగా కావాలి అనుకుంటే 15 డేస్కి ఇంతది అవుతుందన్నమాట. నేను 1 వీక్లో కోయలేదు. కొంచెం పెద్దదైనాక పప్పుకి కూరకి రెండింటికి పనికొస్తుంది కదా అని చెప్పి నేను ఇంత పెద్ద దించాను. ఇది చూసారా, రెడ్ కలరు ఎర్ర తోటకూర అండి. ఇది యాక్చువల్లీ ఈ కుండీలో నేను చాలా వేసాను అనమాట. చిన్న చిన్న మొలకలు కూడా వచ్చాయి, కానీ మాకు ఇక్కడ పిచ్చుకలు బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ పిచ్చుకలన్నీ తినేసి అట్లీస్ట్ ఒక్కటి ఉంది. నేను ఇది ఎందుకు కొయ్యట్లేదు అంటే, దీనికి విత్తనాలు వస్తాయి కదండి, ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఈ విత్తనాలు మనం కలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం వేసినప్పుడు పిచ్చుకలు తినకుండా ఎలాగోలా కాపాడుకుందాం అని చెప్పి ఈ ఒక చెట్టుని మాత్రం చూసుకుంటున్నాను అనమాట. అందుకే దీన్ని ఆకును నేను కొయ్యట్లేదు. ఓకే, ఇప్పుడు నేను మన మెంతి కూర కట్ చేస్తున్నానండి. ఇలా పీతే వచ్చేస్తుంది. కాకపోతే ఇదేంటంటే మట్టి ఉంటుంది కదా, మనకి క్లీనింగ్కి కొంచెం ప్రాబ్లం అయిద్దేమోనని నేనేం చేస్తున్నాను అంటే, ఇంకా ఇలా కాకుండా ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటున్నాను. పీకకుండా మట్టి కూడా రాకుండా నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. చాలామందికి తెలియదండి, ఆలులో మేతి కూరేస్తే చాలా బాగుంటుంది. మనం రోజు ఏదో ఒక గ్రీన్ వెజిటేబుల్ తినాలి, లీఫ్ వెజిటేబుల్ తినాలి అనుకుంటాం కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఏదన్నా చిన్న కుండీలో, ఇంత పెద్ద కుండీ కూడా అవసరం లేదు, చిన్న కుండీలో ఒక రోజు ముందు నైట్ నానబెట్టేసి 24 అవర్స్ నానబెట్టేసి మెంతులు వేసారంటే, అయితే ఒకటి మీకు మెంతులు వేసేటప్పుడు దూరం దూరంగా వేయకూడదండి, చాలా దగ్గర వేయాలి. ఇదిగో చూడండి, ఇక్కడ చూసారా చాలా ఒత్తుగా వచ్చింది. దగ్గరికి వేస్తే ఏంటంటే మనకి గాలి కానీ ఏదన్నా వచ్చినా కూడా కిందకి వాలకుండా ఉంటాయి అన్నమాట. వాలిపోవు చెట్లు స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు ఏదన్నా కావాలి అనుకుంటే ఫస్ట్ మెంతి కూరతోనే ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఇన్స్పిరేషన్తో ఉండిద్ది. చాలా ఈజీగా వస్తుంది. మనకి ఏదన్నా పండించుకున్నామంటే మనకి హ్యాపీగా ఉండేది కదా, మీకు డిసప్పాయింట్ అవ్వకుండా వస్తుందండి మెంతి కూర. అంటే మెంతి కూర ఒకసారి వేసుకున్నారంటే మీరు ఇంకా బయట కొనుక్కోరండి, అంత ఈజీగా గ్రోత్ అవుతుంది. ఓకే అండి, నేను కోసుకోవటం అయిపోయింది. ఇది నాకు పప్పుకి ఆలు ఫ్రైకి రెండింటికి సరిపోతుందండి. నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇవన్నీ ఇలా పీకేసి కొంచెం మట్టి ఏమో లోపలికి వేసేసి మట్టిని పైకేస్తా అండి. అప్పుడు ఇవి కూడా కంపోస్ట్ లాగా అయిపోతాయి మనకి. దీని మీద ఇప్పుడు కొంచెం మట్టి వేసేసి నెక్స్ట్ మళ్ళీ నేను మెంతులు వేసుకుంటాను. ఓకే అండి, కోసేసాను కదా, ఇంకెళ్ళి కర్రీ ఎలా చేయాలో చూపిస్తా పదండి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. దీంట్లో నూనె యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కొంచెం మనకి ఎక్కువే పట్టిద్దండి, ఆలు ఫ్రై అవ్వాలి కదా. ఒక 6-7 టేబుల్ స్పూన్స్ పట్టిద్దండి. ఆయిల్ హీట్ అయ్యిందండి, ఒక టేస్ట్ చూద్దాం మనం. ఓకే, నేను ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నాను అండి, మీడియం సైజు. ఇవి మనం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆలు ఫ్రై అవటానికి టైం పడుతుందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. మనం మూత ఏం పెట్టకూడదు, మధ్య మధ్యలో తిప్పుకుంటా మనం ఆలుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక కొంచెం మనకి కలర్ వచ్చాయి కదండి, ఇంకొంచెం కలర్ రావాలి. వీటిల్ని ఇట్లా ఇట్లా గట్టిగా తిప్పకూడదు, ఎందుకంటే ఇవి మెత్తగా అయ్యాయి అన్నమాట. ఇంకొంచెం ఆగితే క్రిస్పీగా అవుతాయి. లైట్గా మనం చిన్నగా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి.
ఆలూ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తీసి వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం సేమ్ అదే కడాయిలో ఒక రెండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, కాలం గింజలండి బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మెంతికూరని యాడ్ చేసుకోవాలి. మనకి మెంతాకు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇది మనం బయట కొనుక్కునేటట్టయితే మీరు మెంతాకు రెండు కట్లేసానండి నేను. పాలకొద్ది 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మీకు రుచికి తగ్గ ఉప్పు, 3/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మనం వీటిని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆలూని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా తిప్పుకున్నా మన ఆలూ ఏమీ చిరిగిపోదండి, ఎందుకంటే బాగా ఫ్రై అయ్యింది కాబట్టి. ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం టేస్ట్కి ఒక పీస్ తీసుకొని చూడండి, ఉప్పు కారం సరిపోయిందో లేదు. ఇంకా సరిపోతే యాడ్ చేసుకొని అంతే సింపుల్ మన కర్రీ రెడీ అయిపోయింది. నేను ఈ గ్లాస్ కందిపప్పు తీసుకొని 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి. ఈరోజు మెంతికూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. 2 గ్లాస్ వాటర్ వేసేసాను దీంట్లో. సేమ్ ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నా కదా, ఈ గ్లాసు 2 గ్లాస్ వాటర్ వేసి నేను దీంట్లోకి మెంతికూరని యాడ్ చేస్తున్నాను. ఇది కట్ చేసుకున్నా పర్లేదు, కట్ చేసుకోకపోయినా పర్లేదండి, ఎందుకంటే మనకి బాగా ఉడికిపోతుంది. 3 పచ్చిమిర్చిని మధ్యలో కోసుకున్నాను, అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయ. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవటం వల్ల పప్పు బాగా ఉడికిద్ది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. పప్పు మనం నానబెట్టడం వల్ల త్వరగా కూడా ఉడుకుతుందండి. ఇప్పుడు నేను మూత పెట్టేసి 3 నుంచి 5 విజిల్స్ మధ్యలో పెట్టుకుంటాను, అప్పుడు పప్పు ఉడికిపోతుంది. పప్పు ఉడికిపోయిందండి, చూద్దాము ఉడికిపోయింది. ఇప్పుడు ఏమన్నా స్పూన్తోనే మనం మెత్తగా తిప్పేసుకోవచ్చండి, పప్పు గుత్త అవసరం లేదు, అంత బాగా మనకి అయిపోయింది. కాకపోతే మీరు మెరుక్కునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని మెరుక్కుంటే త్వరగా మెరుగుద్దాం. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మెరుక్కోండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పప్పు మెత్తగా మెదుపుకున్నాం కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని దాన్ని మెత్తగా చేసుకొని గుజ్జు తీసుకున్నానండి. ఆ గుజ్జును యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఈ గుజ్జు బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం యాడ్ చేయాలి. ఇప్పుడు మన పేస్ట్ పప్పులో బాగా కలిసింది కదా, ఇప్పుడు మనం చింతపండు ఉడికే వరకు వెయిట్ చేయాలన్నమాట. కొంచెం సేపటికి ఉడుకుతుంది. మన చింతపండు వేసిన తర్వాత పప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళు 1.5 స్పూన్ వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి 3 యాడ్ చేశాను కాబట్టి మాకు కారం సరిపోతుంది. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత పప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఇంకొక బాండీని స్టవ్ మీద పెట్టుకొని తాలింపు వేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక ఎండుమిర్చిని ఆఫ్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు,
కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తాలింపు కాలిందండి. ఇప్పుడు మనం పప్పుని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. అంతే అండి, సింపుల్ మన మేతి కూర పప్పు రెడీ అయిపోయింది. మెంతి కూర పప్పు టేస్ట్ చూసి చెప్తానండి ఇప్పుడు ఎలా ఉందో. ఫస్ట్ ఆలు చెప్పాను కదా, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎలా ఉంటుందో ఫస్ట్ ఆలుతో టేస్ట్ చేసి చెప్తాను. అరుమ అయితే సూపర్ ఉందండి, కమ్మటి వాసన అంటారు చూడండి ఎలా ఉంది. చాలా బాగుంది. నాకు తెలిసి ఆలు ఇష్టపడే వాళ్ళు ఉట్టి కూర తినేస్తారు. ఇప్పుడు నేను అన్నంలో కలుపుకొని ఎలా ఉందో చూద్దాం చెప్తాను. నేను నెయ్యి అన్నాను కదా, నెయ్యి తీసుకొని రైస్లో కలుపుకొని కొంచెం కూర పెట్టుకొని ఆలు బాగా ఫ్రై అయింది అండి, క్రిస్పీగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. దీంట్లో ఒక పించ్ అయినా నెయ్యి వేసుకోవాలండి. ఆలుకి నెయ్యి కాంబినేషను చాలా బాగుంది. మళ్ళీ మెంతికూర వేసాం కదా, మనకి ఎక్కడ చేదు లేదు కానీ మెంతికూర ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. చాలా చాలా బాగుందండి ఆలు మేతి కర్రీ అయితే అసలు ఎక్సలెంట్ అండి. ఇప్పుడు నేను మెంతికూర పప్పుతో ట్రై చేసి చూస్తాను. హాయ్ లోహి. అసలు మెంతికూర చేదు అనేది లేదు, చాలా బాగుంది. కొంతమంది చేదుగా ఉంటుందేమో అని టమాటా వేస్తారు, కానీ నాకు అలా టమాటా వేసి దాని ఫ్లేవర్ని తగ్గించడం ఇష్టం ఉండదు. ఏ ఆకుకూర అయితే ఆకుకూర ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చాలా చాలా బాగుందండి ఇది. ఏమి మందు లేకుండా పండించాను నానండి, అదే మేమే వేసి కోసుకున్నాను కదా. ఆ ఫ్రెష్నెస్ అప్పటికప్పుడు కోసి వండటం వల్ల ప్లస్ ఏమి మందు లేకుండా పండించటం వల్ల అనుకుంటా అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కానీ మీరు మాత్రం ఒక్కసారి మెంతికూర మీ ఇంట్లో ఒక చిన్న కుండీలో అయినా వేసుకొని వండుకొని చూడండి. బయట కొనడానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా రెండు కర్రీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి, నేను ఎంజాయ్ చేస్తూ తినాలి. అంత కమ్మగా ఉంది అంటారు చూసారా, అలా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్.